వెల్కమ్ బోర్డ్ ఫలితాలు చూస్తుంటే వ్రతం చెడినట్లే కనిపిస్తోంది లక్షల కోట్ల ఆదాయాన్ని త్యాగం చేసి లాక్డౌన్ అమలు చేసినా కేసులు ఆగడం లేదు కరోనా కేసుల విషయంలో చైనాను దాటేసింది భారతదేశం ఆ తర్వాత ఎక్కడ ఆగుతామన్నది ఇప్పుడే చెప్పడం కష్టం కేసులు పెరిగితే చావులు పెరుగుతాయి కేంద్రం భారీ ప్యాకేజ్ ప్రకటించినా ఎకానమీ పుంజుకునేలా కనిపించడం లేదు ఆర్థికంగా నష్టపోయి కేసులు పెరిగితే పరిస్థితి ఏంటి కరోనా వైరస్ భారతీయ సమాజంలో విధ్వంసం సృష్టించబోతోందామైంది ముందుంది అసలు సినిమా జూన్ జులైలో కరోనా కేసులు లక్షల్లోకి చేరతాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు అప్పటిక మరణ మృదంగమే కేసుల సంఖ్య లక్షల్లోకి చేరితే జేసీబీలతో గోతులు తీసి శవాల్ని పూడ్చే దృశ్యాలు చూడాల్సి రావచ్చు ఆ రోజులు ఎంతో దూరం లేవంటున్నాయి గణాంకాలు జూన్ లో వైరస్ సునామీలా విరుచుకు పడుందా రాలేదు అనుకున్న ప్రమాదం రానున్న రోజుల్లో వస్తుందా ప్రపంచం ఒక మహమ్మారి వైరస్ ముందు నిలబడి ఉంది అగ్రరాజ్యాలు ఆధునిక వైద్య సౌకర్యాలున్న దేశాలే వైరస్ని అదుపు చేయలేక చేతులెత్తేస్తున్న దృశ్యం మన మనకళ్ల ముందే కనిపిస్తోంది మాకేమీ కాదులే అని తలగరేసిన వాళ్లంతా తలలు పట్టుకుంటున్నారు ఆసుపత్రుల ముందే ప్రాణాలు కోల్పోయిన మృతదేహాల్ని పూడ్చివేయడానికి జేసీబీలతో గోతులు తవ్వారు ఆర్మీ ట్రక్కుల్లో శవపేటికల్ని ఊరి చివరకు మోసుకెళ్లిన చరిత్ర నిన్నమొన్నటిదే గయాక్విస్ సావ్పాలో మానస్లో మరణమృదంగం మోగుతోంది అక్కడి ప్రజల బాధల్లోని సున్నితత్వం మన ముద్దుబారిన చర్మాలను తాకడం లేదా ఆర్థిక వ్యవస్థ నాశనమైపోతోంది ఆంక్షల్ని ఎత్తివేయాలనే రందే తప్ప ప్రజల ప్రాణాలు పోతాయి అంతా అల్లకల్లోలమవుతుందన్న స్పృహలోపించినట్లు కనిపిస్తోంది మన పాలకులకు ఎప్పుడు ఆంక్షలు ఎత్తేస్తారా ఎప్పుడెప్పుడు వీధుల్లోకి పరుగులు తీసి ప్రపంచాన్ని ఉద్దరిద్దామనే ఆలోచనే తప్ప దాటితే మృత్యువు పొంచి ఉందన్న ప్రమాదాన్ని మర్చిపోతున్నాం ఆర్థిక వ్యవస్థ ముఖ్యమనుకున్న దేశాల్లో మోగిన మరణ మృదంగం మన చెవుల్ని సోకలేదు ఆ దేశాల్లోని ప్రజల కళ్లలో నీళ్లికి దృశ్యాల్ని చూసి కూడా మనం ఏమీ నేర్చుకోవడం లేదు పది రోజుల క్రితం అంటే మే ఐదున మన దేశంలో కేసులెన్ని నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు రెట్టింపైంది ప్రస్తుతం దేశంలో ఎనభై రెండు వేల కేసులున్నాయి పది రోజుల్లో కేసుల సంఖ్య అవుతోంది ఈ లెక్కను చూస్తే నెలాఖరు నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరుకోవచ్చు అలా ప్రతి పది రోజులకు రెట్టింపు కావడం మొదలైతే జూన్ నెలాఖరు నాటికి పదహారు లక్షల మంది వైరస్ బాధితులుంటారు జూన్ జూలైలో భారత్లో కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలకు ప్రమాణంగా నిలుస్తున్నాయి తాజా గణాంకాలు జూన్లో వర్షాలు కూడా మొదలై సీజనల్ వ్యాధులు కూడా విజృంభించడం ప్రారంభిస్తే పరిస్థితేంటో పాలకులు ఆలోచించారా రోజుకి యాభై వేల కోట్ల రూపాయలకు పైగా త్యాగం చేసి లాక్డౌన్ అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ప్రజలుగా మనమేం చేశాం ప్రభుత్వం ఇళ్లలోనే ఉండమని నెత్తినోరు బాదుకుని చెప్పిన బుద్ధి లేకుండా వీధుల్లోకి వచ్చాం సిల్లీ కారణాలు చెప్పి రాష్ట్రాలకు రాష్ట్రాలే దాటాం ప్రభుత్వం విధించిన ఆంక్షల్ని తోసే రాజని మతపరమైన సమావేశాలు పెట్టుకున్నాం పెళ్లిళ్లు చేశాం అష్టాచమ్మ హౌజీ ప్యాకాట్లాడాం ప్రభుత్వం ప్రజలు చేస్తున్న త్యాగాలను కొంతమంది సన్నాసులు బుద్ధిహీనులు అపహాస్యం చేసిన ఫలితం చాలా తీవ్రంగా దారుణంగా ఉండబోతోంది కొద్ది మంది వల్ల కోట్ల మంది భయంకరమైన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అధికారులు రేయింబవళ్లు శ్రమించారు పోలీసులు బిడ్డల్ని వదిలేసి వీధుల్లోనే ఉండి పహారా కాశారు డాక్టర్లు నర్సులు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి మరీ చేస్తున్న సేవలు శ్రమను వర్ణించడానికి మాటలు లేవు ఆకలితో అలమటిస్తున్నా చాలామంది ఇళ్లలోనే ఉన్నారు ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్లు వ్యాపారాలు మూతబడిన వాళ్లు లక్షలు కోట్లు నష్టం వస్తున్నా అందరూ ఇంటి పట్టునే ఉన్నారు ఇంతమంది ఇన్ని రకాలుగా త్యాగాలు చేసినా కొంతమంది మూర్ఖులు చేసిన పనుల వల్ల కేసులు పెరిగాయి పెరుగుతూనే ఉన్నాయి ఈ పరిస్థితికి ఎవరిని నిందించుకోవాలి అమెరికా ఇటలీ స్పెయిన్లో చావు కేకలు అయిన వాళ్ళను కోల్పోయిన కన్నీటి గాథలేవి మనల్ని కదిలించలేదా ప్రపంచంలో చాలా దేశాలు వైరస్ను మొదట నిర్లక్ష్యం చేశాయి దానికి తగిన మూల్యం చెల్లిస్తున్నాయి లాక్డౌన్ను సరిగ్గా పట్టించుకోని దేశాలు తర్వాతి రోజుల్లో షట్డౌన్ చేశాయి ఇటలీ ఏకంగా జైలు శిక్షలు లక్షల్లో జరిమానాలు విధించింది షట్డౌన్ అమలు చేశాక అక్కడ కేసులు అదుపులోకి వచ్చాయి మరి ఏం చేశాం ప్రపంచంలోని అతి పెద్దదైన సుదీర్ఘమైన లాక్డౌన్ అమలు చేసిన కేసుల్ని అదుపు చేయలేకపోయాం పది రోజుల నుంచి ప్రతిరోజు రోజువారీ కొత్త కేసులు నాలుగు వేల వరకు నమోదవుతున్నాయి లాక్డౌన్ అమల్లో ఉండగానే పరిస్థితి ఇలా ఉంటే ఆంక్షల్ని సడలిస్తే కేసులు ఎక్కడాగుతాయో అంచనా వేయడం సాధ్యమైన మన దేశంలో జన సాంద్రత ఎక్కువ ప్రతి చదరపు కిలోమీటర్కు నాలుగు వందల అరవై నాలుగు మంది నివసిస్తున్నారు ముంబై లాంటి మహానగరాల్లో ప్రతి చదరపు కిలోమీటర్కి ముప్పై మూడు వేల మంది నివసిస్తున్నారు మహానగరాల్లో వైరస్ విస్తరించడం మొదలు పెడితే దేశంలో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రులు అందులో బెడ్లు వైద్యులు ఏమాత్రం సరిపోరు న్యూయార్క్తో పాటు ప్రపంచంలోని కొన్ని నగరాల్లో ఆసుపత్రి ముందే వైద్యం అందక చనిపోయారు మన దేశంలోనూ అలాంటి పరిస్థితి ఏర్పడొచ్చు దేశంలో ప్రస్తుతం కరోనా రోగుల కోసం లక్షన్నర బెడ్లున్నాయి కేసులు పెరిగితే ఇవి ఏ మూలకు సరిపోవు బెడ్లు సిద్ధం చేసినా వైద్యుల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు లాక్డౌన్ అమల్లో ఉన్న ఏప్రిల్ ఇరవై నుంచి కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది ఇందులో భాగంగా వలస కూలీల తరలింపు మద్యం దుకాణాల ఓపెనింగ్కు అనుమతినిచ్చారు రేట్లు పెంచి మద్యం షాపుల్ని తెరవడంలో చూపించిన ఉత్సాహం వలస కార్మికుల్ని సొంతళ్లకు పంపించడంలో చూపించలేదు మన పాలకులు మద్యం షాపుల దగ్గర జరిగిన రచ్చతో పాటు వలస కూలీల తరలింపులో నిబంధల్ని పట్టించుకోకపోవడంతో రోజువారీ కొత్త కేసులు పెరుగుతున్నాయి ఇప్పుడు మరికొన్ని సడలింపులు ఇవ్వడం అంటే ఆగస్టులో రావాల్సిన సునామీని జూన్లో వచ్చేందుకు ఏర్పాట్లు చేయడం లాంటిదే ఇరవై లక్షల కోట్ల అమ్ము అంత సొమ్మ అంకెల్లో రాస్తేనే సున్నాళ్ళకంతుండకపోవచ్చు కేంద్రం భారీ ప్యాకేజీ ఇస్తుందని భావించిన వారి అంచనాలకు ఎక్కడా తగ్గలేదు ప్యాకేజీ ప్రకటించే సమయంలో ప్రధాని ప్రసంగంలో మొదటి పదిహేను నిమిషాలు చూస్తే ఏదో భగవద్గీత పారాయణం జరుగుతోందన్న ఫీలింగ్ ఏర్పడింది అలాంటి భావనలో నుంచే ఆయన అందరినీ సంభ్రమాచర్యాల్లో ముంచెత్తారు ఆ ప్యాకేజీపై ఆర్థిక మంత్రి వివరంగా చెప్తారంటూ సస్పెన్స్ సృష్టించారు మొత్తంగా ముప్పై మూడు నిమిషాల పాటు సాగిన ప్రధాని ప్రసంగంలో ఒకటి మినహా అన్ని రసాలు పండాయి केन्द्रम प्रतिष्ठात्मकमका ప్రకటించిన ప్యాకేజితో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కష్టమే కాదు తొందరపాటు కూడా 20 లక్ష కోట్ల రూపాయే కాహే 20 లక్ష కోట్ల రూపాయే కాహే ఈ ప్యాకేజ్ భారత్ కి జీడీపీ కా करीब करीब 10% है इन सबके जरिए देश के विभिन्न वर्गों को आर्थिक व्यवस्था की कड़ियों को 20 लाख करोड़ रुपए का संबल मिलेगा सपोर्ट मिलेगा 20 लाख करोड़ रुपए का एक पैकेज 2020 में देश की विकास यात्रा को 20 लैक्स ఉద్వేగ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చప్పట్లు కొట్టడం చప్పుళ్ళు చేయడం లాంటివి కాకుండా నిఖార్సైన భౌతికమైన కార్యాచరణలోకి దిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యాకేజీ విధి విధానాలు దారితెన్నుల్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోజుకు కొంత చొప్పున సీరియల్గా వెల్లడిస్తున్నారు తొలి రోజు ఎపిసోడ్లో సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు సరళమైన పెట్టుబడి సాయం అందిస్తామన్నారు రెండో రోజు దాన్ని మరిన్ని రంగాలకు విస్తరించారు వ్యవసాయ రంగం వలస కూలీలు గ్రామీణ ప్రాంతాలకు అండగా నిలుస్తామనే భరోసా ఇచ్చారు తాజాగా చేసిన ప్రకటనలను వ్యవసాయ రంగం విస్తృతికి చర్యలు ప్రకటించారు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం లక్షా వేల కోట్ల రూపాయలతో భారీ ప్యాకేజీ ప్రకటించింది ఈ పథకం కింద ప్రకటించిన సొమ్ములో సాగానికి పైగా నిధులు అంతకు ముందే కేటాయించారని పాతది కొత్తది కలిపి మొత్తం భారీ ప్యాకేజీలు ఇచ్చారనే విమర్శలు వచ్చాయి తాజాగా ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి దేశంలో మౌలిక వస్తుల కల్పనకు వంద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ఏడాది వార్షిక బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు ప్రస్తుతం కేంద్రం ప్రకటిస్తున్న ఇరవై లక్షల కోట్ల రూపాయలు అందులోనివేనా అని చిన్న సందేహం purchases based on minimum support price happened during the lockdown and also 18700 crores have been transferred to the accounts of farmers directly into their accounts Uh, under the scheme PM Kisan Samman. And that is only during the two months. Um, and then Fasal Bhima Yojana claim payments have been cleared to the extent of 6,400 crores in the last two months. Bhima Yojana claims when a farmer wants to utilize and ask for the claim so that he gets the insurance money in his name. ఇరవై లక్షల కోట్ల రూపాయలంటే మామూలు వ్యవహారం కాదు స్టాక్ మార్కెట్లలో మోత మోగాలి పారిశ్రామికవేత్తలంతా ఆహా ఓహో అంటూ చప్పట్లు కొట్టాలి కానీ అలాంటి సీన్ సీనేది కనిపించలేదు ప్యాకేజీలోని ఇరవై లక్షల కోట్లలో దాదాపు ఎనిమిది లక్షల కోట్లు ఇదివరకు రిజర్వ్ బ్యాంకు కేంద్రం ప్రకటించిన వివిధ ప్యాకేజీల్లోనివి కొత్తవి తక్కిన పన్నెండు లక్షల కోట్లు మాత్రమే ఒకటి అర అంతర్జాతీయ సంస్థలు తప్ప దేశంలో ఎక్కడా పెద్దగా స్పందన కనిపించలేదు మూడు రోజులుగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రసంగం చూసిన ఎవరికీ ఇందులో ఏదో ప్రత్యేకత ఉందనే భావన కలగలేదు రానున్న రోజుల్లో అలాంటిది ఏదైనా వస్తుందేమో చూడాలి లాక్డౌన్ అమలు చేయడం వల్లనే ఆర్థికంగా నష్టపోతున్నామని ఎవరైనా అంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు మన ఆర్థిక వ్యవస్థ పతనం నోట్ల రద్దు నాటి నుంచే ప్రారంభమైంది లాక్డౌన్ వల్ల దాని తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది నోట్ల రద్దు వల్ల వృద్ధి రేటు రెండు శాతం నష్టపోయింది జీఎస్టీ అమలు వల్ల కొనుగోలు శక్తి పడిపోయింది లాక్డౌన్ వల్ల నష్టం పతాకస్థాయికి చేరింది మనమే కాదు ప్రపంచంలో అన్ని దేశాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి అయినా నిండా మునిగాక చలేందుకు ఆర్థికంగా నష్టపోతున్నామనే భావనతో వైరస్కు గేట్లు తెరవడం తొందరపాటు నిర్ణయమే కావచ్చు ఇప్పటికిప్పుడు ఆంక్షలు సడలించి ప్యాకేజీలు ప్రకటించిన ఆర్థిక రంగం పుంజుకుని పరుగులు తీస్తుందా నాలుగో విడత లాక్డౌన్ ఎలా ఉంటుందో ఇంకా తెలియదు కేంద్రం ఇప్పుడు నిష్క్రమణ వ్యూహం గురించి పునరుజ్జీవనం గురించి మాత్రమే మాట్లాడుతోంది లాక్డౌన్కు కారణమైన వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తుండడం వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితి గురించి అంతగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు ప్రభుత్వం మనసులో ఏముందో తెలియడం లేదు వైరస్ వేగం పుంజుకున్నప్పుడే ఇన్నాళ్లుగా ఉన్న కట్టడి సడలిపోతున్న తీరు చూసి దేశ ప్రజలు అయోమయంలో ఉన్నారు కరోనా కేసులు పరిమిత సంఖ్యలో ఉన్నప్పుడు లాక్డౌన్ చేసి ఇప్పుడు సడలింపులు ఇవ్వడం వెనుక మర్మం సామాన్యులకు అర్థం కావడం లేదు దేశంలో కేసులు పెరుగుతున్న తీరు చూసి పరిస్థితులు చేజారిపోయాయని కేంద్రం భావిస్తోందా లాక్డౌన్ని కొనసాగిస్తే ఆర్థికంగా గొల్లైపోతామని ఆందోళన చెందుతోందా కారణాలేవైనా కావచ్చు లాక్డౌన్ ఫోర్లో ఆంక్షల్ని మరింత సడలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఆంక్షల్ని సడలించి అన్ని ఓపెన్ చేస్తే ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు పుంజుకుంటుందో చూడాలి లాక్డౌన్ అమల్లో ఉండగాని వైరస్ను ఖాతరు చేయని కొంతమంది మూర్ఖులు ఆంక్షల్ని సడలించాక ఆగుతారా కరోనా వైరస్ ప్రమాద తీవ్రత గురించి అవగాహన లేని వాళ్లు సమాజంలో కోట్ల మంది ఉన్నారు జాన్ తో జహాన్ హై నుంచి జాన్ భీ జహాన్ భీ వరకు అనేందుకు ఎక్కువ సమయం పట్టలేదు రోడ్లో తలపెట్టాక ఇంకా ఎందుకు ఎలాగూ ఆంక్షల్ని సడలిస్తున్నాం కాబట్టి పూర్తిగా వదిలేస్తే మంచిదేమో ఇలా సగం సగం చేయడం వల్ల రెంటికి చెడ్డ రేవడిగా మారే అవకాశం ఉంది దేశం మొత్తాన్ని ఇళ్లకే పరిమితం చేసిన రోజుల్లోనే వైరస్ను అదుపు చేయలేకపోయిన మనం ఇప్పుడు వంద కోట్ల మందిని వీధుల్లోకి తీసుకొచ్చి వైరస్ను అదుపు చేయాలని భావించడం అత్యాశే రానున్న రోజుల్లో ఏం జరగనుందనే దానిపై స్పష్టత లేకున్నా జరగబోయేది విధ్వంసకరంగా ఉంటుందనిపిస్తోంది ప్రపంచంలో అత్యధిక కేసుల విషయంలో పన్నెండవ స్థానంలో అత్యధిక రోజువారీ కొత్త కేసుల విషయంలో నాలుగవ స్థానంలో ఉంది భారతదేశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్ని కూడా పరిగణలోకి తీసుకుంటే భారత్ చైనాను దాటేసి పదకొండవ స్థానానికి చేరుకున్నట్లే ఆ తర్వాత కేసులు పెరిగే కొద్దీ వరల్డ్ మీటర్లో మన ర్యాంక్ కూడా ముందుకెళ్తుంది చైనాను దాటిన తర్వాత భారత్ ఎక్కడ ఆగుతుంది కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నట్లు జూన్ జులైల్లో కేసులు పెరగడం మొదలైతే రెండు నెలల్లోనే భారతదేశం అమెరికాను దాటినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు కేసులు లక్షల్లోకి చేరితే రోజువారీ మరణాలు వేలల్లో ఉండొచ్చు చైనాలో బయటపడిన ఎక్కువ కేసులు వుహాన్లోనే నమోదయ్యాయి వుహాన్లో డెబ్బై తొమ్మిది వేల కేసులుంటే దేశంలోని మిగతా ప్రాంతాల్లో మూడు వేల కేసులు మాత్రమే ఉన్నాయి లాక్డౌన్ ఆంక్షల్ని సడలించిన తర్వాత నాలుగు రోజుల వరకు వుహాన్లో కొత్త కేసులేవి నమోదు కాలేదు ఐదో రోజు కొత్తగా ఒకరికి వైరస్ సోకడంతో నగరంలోని కోటి పది లక్షల మందికి పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అది కూడా వారంలోపే పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తోంది ప్రస్తుతం చైనాలో యాక్టివ్ కేసులు ఎనభై ఒకటి మాత్రమే చైనాలో వైరస్ అదుపులోకి రావడానికి ప్రధాన కారణం ప్రజల్లో క్రమశిక్షణ వుహాన్లో లాక్డౌన్ ఉల్లంఘించిన కేసులేమీ లేవు చైనాలో మొత్తం కేసుల సంఖ్య ఎనభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అయినప్పటికీ అందరూ కోలుకున్నారు ఇప్పుడు అక్కడ యాక్టివ్ కేసులు వందలోపే ఉన్నాయి మన దేశంలో ఎనభై రెండు వేల కేసులున్నా అందులో యాభై వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి చైనా పది రోజుల్లోనే వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మించింది వైద్య సదుపాయాలు సౌకర్యాలు పెంచింది దక్షిణ కొరియా మాదిరిగా విస్తృతంగా టెస్టులు చేస్తోంది వైద్య సౌకర్యాలు టెస్టుల విషయంలో భారత్ చాలా వెనుకబడి ఉంది మన దేశంలో పది లక్షల మందికి చేస్తున్న టెస్టులు ఐదు వందల నలభై మాత్రమే ఇప్పటి వరకు మనం చేసిన టెస్టులు ఇరవై లక్షలే టెస్టులు చేస్తే కేసుల సంఖ్య మరింత పెరగొచ్చు ఇది ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన అంశం బ్రెజిల్లో ఇరవై నాలుగు గంటల్లో పదమూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి ఆ దేశంలో బాధితుల సంఖ్య రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిదికి చేరింది బ్రెజిల్లోని సావుపాలో మనస్ నగరాల్లో మృత్యుఘంటికలు మోగుతున్నాయి వైరస్ సోకి చనిపోయిన వారిని పూడ్చేందుకు పంట పొలాల్లో భారీ గొయ్యిలు తవ్వుతున్నారు ఎకరాలకెకరాలే శవపేటికల్ని పూడ్చేసిన శ్మశానాలుగా మారిపోతున్నాయి శవాల్ని ఇంటికొచ్చి తీసుకువెళ్లేందుకు కూడా రోజుల సమయం పడుతోంది వైరస్ సోకిన వాళ్లు తమను ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని కోరుతూ గేట్ల ముందు పడిగాపులు పడుతున్నారు ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని బ్రెజిల్ ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షల్ని సడలించింది మరో లాటిన్ అమెరికన్ దేశం ఈక్విడార్లోని గయాక్విల్లోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి గయాక్విల్ ఈక్విడార్లో అతిపెద్ద పోర్ట్ సిటీ వైరస్ సోకి చనిపోయిన శవాలను ఇళ్లలోనే వదిలేస్తున్నారు ఇంట్లో మరింత మంది ఉంటే మృతదేహాలను తీసుకొచ్చి వీధుల్లో పడేస్తున్నారు వీధుల్లోని బెంచులు ఫుట్పాత్ల మీదే శవాలు కనిపిస్తున్నాయి రోజుల తరబడి పట్టించుకోకపోవడంతో కొన్ని మృతదేహాలు కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి జల్లుతున్నాయి శవాలను శ్మశాన వాటికకు తరలించే సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు ఆర్థిక పరిస్థితుల వల్ల గయాక్విల్లో లాక్డౌన్ అమలు చేయడం కష్టంగా మారింది అమెరికాలో మొత్తం బాధితుల సంఖ్య పదిహేను లక్షలకు చేరువలో ఉంది అగ్రరాజ్యంలో వైరస్ బారిన పడి ఇప్పటికే ఎనభై ఏడు వేల మంది మరణించారు లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే ఉద్దేశంతో అమెరికా లాక్డౌన్ అమలు చేయలేదు ఆంక్షలు విధించే అధికారం రాష్ట్రాలకే అప్పగించింది లాక్డౌన్ అమలు చేయడంలో ఆలస్యం చేయడంతో న్యూయార్క్ రాష్ట్రం భారీ మూల్యం చెల్లించింది కేసులు మరణాల సంఖ్య పెరగడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా ప్రభావితమైంది వైరస్ ప్రభావం మొదలైన రెండు నెలల్లో నిరుద్యోగ భృతికి మూడు పాయింట్ ఆరు కోట్ల మందికి పైనే దరఖాస్తు చేసుకున్నారు ప్రపంచంలోని కరోనా బాధితుల్లో ముప్పై మూడు శాతానికి పైగా మృతుల్లో ఇరవై ఎనిమిది శాతానికి పైగా అమెరికా వారే ఇది ఇంకా పెరగనుంది ప్రపంచంలో అత్యధిక కేసుల విషయంలో రష్యా దూసుకెళ్తోంది కరోనా వైరస్ తీవ్రతని ప్రపంచ దేశాలు గుర్తించక ముందే రష్యా గుర్తించింది లాక్డౌన్ అమలు చేయడంలో ఆలస్యం చేయడంతో రష్యా మూల్యం చెల్లిస్తోంది ప్రతిరోజు పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి అక్కడ రష్యాలో ఆరోగ్య వ్యవస్థకి కోవిడ్ ను ఎదుర్కొనే సామర్థ్యం లేదనే అనుమానాలున్నాయి కేసుల్లో సగానికి పైగా రాజధాని మాస్కోలోనే ఉన్నాయి మాస్కో నుంచి పది లక్షల మందికి పైగా వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారు జీడిపి ఐదు శాతానికి పడిపోయింది రాజకీయ ఆర్థిక ఒడిదుడుకుల్లో ఉన్న రష్యా ఆరోగ్యపరమైన సంక్షోభాన్ని గుర్తించలేకపోవడంతో కరోనా కోరల్లో చిక్కుకుంది లాక్డౌన్ సడలింపు కరోనా కట్టడిపై ఇతర దేశాల్లో నెలకొన్న సందిగ్ధత మన దేశంలోనూ కనిపిస్తోంది ఇతర దేశాలతో పోలిస్తే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వైరస్ను చాలా వరకు నియంత్రించినట్లే అయితే కేసుల సంఖ్య పెరుగుతున్న సమయంలో ఆంక్షల్ని సడలించడం ఆందోళన కలిగిస్తోంది భారత్లోని కొన్ని నగరాల్లో పరిస్థితులు అదుపు తప్పితే గయాక్విల్ సావుపాలో సావుపాలో తరహా దృశ్యాలు ఇక్కడ చూడాల్సి రావచ్చు ఈ పరిస్థితి గురించి పాలకులకు అవగాహన ఉన్నా ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆంక్షల్ని సడలించడం తప్పదంటున్నారు ఏ విధంగా చూసుకున్నా రానున్న నెల రోజులు భారతీయులకు పరీక్షా సమయం